అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి. ఒక విషయం గమనించండి, జ్ఞానం ఉంటే తప్ప నిజమైన వెలుగుండదు. నిజమైన వెలుగుంటే అజ్ఞానపు చీకట్టు తొలగిపోతాయి. మనం అడిగే ప్రశ్నలు కొన్నిసార్లు అవగాహన లేకుండా అడుగుతాం, మరికొన్నిసార్లు అవగాహన కోసమే అడుగుతాం. విచిత్రంగా కొందరు తమకు అవగాహన లేని ప్రశ్నలు అడుగుతూనే చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖ వితండవాదం మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇది పసిపిల్లలు చేస్తున్నారు లేదంటే పిల్లకాయ మనుషులు ఎవరైనా చేస్తున్నారంటే ఓకే అనుకోవచ్చు. కానీ దేశం పట్ల, మనుషుల పట్ల, భక్తి పట్ల ఓ బాధ్యత, నిబద్ధత కలిగినటువంటి మనుషులు కూడా చెలరేగిపోతున్నటువంటి అజ్ఞానపు ఆలోచనలతో ఏకీభవించి ప్రశ్నిస్తుంటే ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. అది అలా ఉండనిస్తే రాధా మనోహరన్ దాస్ గారు స్పందించారు. మొదటిసారి నేను వీడియో పెట్టినప్పుడు కరోనా టైంలో స్పందించారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఆయన మరలా స్పందించారు. స్పందించండి రాధా మనోహర్ దాస్ గారు, స్పందించండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రశ్నలు అడిగేవారు ఉండాలి. మీరు ప్రశ్నిస్తూ ఉంటే మేము సమాజానికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాం, సమాధానం ఇస్తూ ఉంటాం. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించిన తర్వాత చెప్పే సమాధానం వినకపోవడం అది విపరీతం. దాన్ని వితండవాదమని, విపరీతవాదమని, మూర్ఖత్వమని అంటూ ఉంటాం. కాబట్టి ప్రశ్నించండి. ప్రశ్నించడం తప్పే కాదు, తెలుసుకోవాలని ప్రశ్నించండి. ఎందుకంటే జిజ్ఞాస మనల్ని ఖచ్చితంగా జీవంలోనికి నడిపిస్తుంది. ఇక ఏది జ్ఞానమో, ఏది సత్యమో తెలుసుకోవడానికి ప్రశ్న ఉండాలి. నేను ఎప్పుడు అంటాను, ఒక మంచి ప్రశ్న ఒక గొప్ప జవాబును మనకు అనుగ్రహిస్తుంది. ఇక రాధా మనోహరన్ దాస్ గారు స్పందిస్తూ కామెంట్ సెక్షన్లో ఈ ప్రశ్న అయితే పెట్టారు, ప్రశ్నించండి. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం అయితే ఉంది. ఎలాంటి ప్రశ్న అడిగినా సరే మీకు సమాధానం ఉంటుంది. కానీ ప్రశ్నలో న్యాయాన్ని, ఇంగితాన్ని, తర్వాత పరిశీలనను కూడా కనిపెట్టేటట్లు ఉంచండి. ఎవరో ఆలోచన లేని వారు ప్రశ్నిస్తున్న మాటలకి మీరు ఏకీభవించి అడిగినట్లుంది. ఏమిటది అంటే, నేను సంస్కారం గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేస్తే పెద్ద ఆయన ఏమన్నారంటే, తల్లిని తండ్రిని పూర్వీకులను కూడా నరకానికి పంపిస్తుంది కదా మీ నల్లటి గ్రంథం, మీరా మాకు సంస్కారం నేర్పించేది అని అన్నారు. అసలు బైబిల్ గ్రంథంలో ఏముందో మీకు తెలుసా? దాన్ని మీరు అలా పిలుస్తారు, కానీ మీ నల్లటి హృదయాన్ని మహిమగా, పరిశుద్ధంగా మార్చే గ్రంథం అది. అందుకే దాని పేరు పరిశుద్ధ గ్రంథం అంటారు. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఒకప్పుడు బ్రతికిన వాళ్ళు ఏమేం చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, మనమేం చేయకూడదో, ప్రారంభంలో ఉన్న వారి ఆలోచన విధానం ఎలా ఉందో, వారి మూర్ఖత్వం ఎలా ఉందో, దేవుడు ఎలాంటి ఆజ్ఞలు వారికి ఇచ్చారో, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో, తర్వాత ఎందుకు తీసేశాడో, అసలు ఏం చేస్తున్నాడో, వ్యూహం ఏమిటో, ఈ భూమి మీద చీకటికి వెలుగుకు మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం ఎంపిక చేసుకునే మార్గమే మనల్ని సరి అయిన దిశగా నడిపించాలి. ఏ మార్గం ఎంపిక చేసుకుంటామో అలాంటి వారమే మనం. చీకటి మార్గాన్ని ఎంపిక చేసుకుంటే వెలుగులోనే ఉన్నామనే భ్రమలో చీకట్లో ఉంటాం. వెలుగు ఎప్పుడు కూడా సమన్వయతను కలగజేస్తుంది, సమాధానాన్ని కలగజేస్తుంది, నెమ్మదిని కలగజేస్తుంది. సంస్కారం అని ఎందుకన్నానంటే, సంప్రదాయం అని ఎందుకన్నానంటే, బైబుల్ నేర్పిస్తున్న సంస్కారం, సాంప్రదాయం క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నేర్పించి వెళ్ళిపోయారు ఆయన. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో మహానుభావులు అనేకులు క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు తత్వాన్ని కొనియాడుతూనే ఉన్నారు. అది మీకు బాగా తెలుసు. ఇకపోతే గరికపాటి నరసింహారావు గారు చాలా యథార్థంగా క్రీస్తుని కొనియాడడం, క్రైస్తవ విలువలను కూడా ఆయన గుర్తించడం జరిగింది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం బైబుల్లోంచే ఉంటుంది. బైబుల్ ఎక్కడ కూడా తల్లిదండ్రులని, పూర్వీకులని నరకానికి వెళ్తారు, మీరు నరకానికి వెళ్ళాలి అని, దూషించాలని, ద్వేషించాలని లేదు అసలు బైబుల్లో. మీరు ఏ వచనాన్ని ఆధారం చేసుకుని అలా కల్పిత మాటలని దృష్టించి ప్రశ్నించారో మాకు తెలుసు. మెచ్చుకైతే మొదట ఆధారం చూపిస్తాను, ఆ తర్వాత ఆలోచన విధానానికి పట్టిన ఆ చీడను, ఆ బూజును దులిపేసుకుందాం మనం అందరం కలిసి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది, నిర్గమకాండం 20:12 చదువుతాను, మీరు స్క్రీన్ పైన కూడా చూడండి. 51 గమనించండి, బైబిల్లో అలా ఉందా అసలు? బైబిల్ ఏం చెప్తుంది చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చెప్పండి, తల్లిని తండ్రిని సన్మానించమనుందా, నరకానికి పోతావు అని ద్వేషించమనుందా? ద్వితీయోపదేశకాండం 5:16 చూడండి ఏం చెప్తుంది బైబుల్. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అర్థమైందా? ఇంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అదే చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 15:20 చదువుదాం. జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బైబులే చెప్పింది తల్లిని తిరస్కరిస్తే బుద్ధిహీనుడు అని. ఎలా బైబిల్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారు? అదే సామెతల గ్రంథం 19:26 ఏముందో తెలుసా? చూడండి పెద్ద ఆయన, మీ దగ్గర బైబుల్ ఉంటుంది కదా, ఒకసారి చూడండి. అక్కడ ఇలా ఉంది, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు
అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. బుద్ధి చెప్తున్నారు, మీరు చాలా వయసులో పెద్దవారు కదా, అందుకే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటూ దాన్ని ఆధారం చేసుకొని ఎద్దేవ చేస్తూ వెళ్తే ఎలాగండి? నా ప్రశ్న ఒకటి, మీకు సత్యం కావాలా, మతం కావాలా, దేవుడు కావాలా, ఆచార సాంప్రదాయాలు కావాలా, దేశం కావాలా, జేజేలు పలికే క్యాడర్ కావాలా? లోకమంతా ఒకవైపు ఉండి మనమంతా ఒకవైపు ఉండాల్సి వస్తే కూడా దేవుని పక్షాన్ని నిలబడదాం. అసలు దేవుడు అంటే ఏంటి, మతం అంటే ఏంటి, సాంప్రదాయం అంటే ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? ఈ సమస్త సృష్టిని చేసిన వాడు, సమస్త మానవాళిని చేసిన వాడు ఒక్కడే అయితే ఆ ఏకేశ్వరుడు ఎవరు? ఈ పరిశీలనకు రావచ్చు కదా. వేదం చాలా ఖచ్చితంగా చెప్పింది. వేదం చెప్పినట్లుగా చాలా నెరవేరాయి. సకల దేశ గ్రంథాలు చెప్పినట్లుగా చాలా నెరవేరాయి. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇటు క్రైస్తవులైనా, హైందవులైనా, ముస్లిం సహోదరులైనా, నిజానిజాలు తెలుసుకోకుండా మన సొంత ఆలోచన విధానాన్ని బహిర్గతం చేసుకోవడం ద్వారా ఏంటి ప్రయోజనం? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో గ్రంథాలను పరిశీలించి, ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొని, ఎన్నో అనుభవాల గుండా ప్రయాణం చేసి, ఆవేశాన్ని అణుచుకొని, అజ్ఞానాన్ని అణుచుకొని, అనేక విషయాలను నేర్చుకొని, ఎందరో మహానుభావుల అనుభవాలను పరిశీలించి, దేశాన్ని ప్రేమించి, మతాలను గౌరవించి, ఇటువైపు కదా సాగేది గొప్పతనం. అదే చేస్తుంది WCM, ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్. WCM అపాలజెటిక్స్ ముఖ్య ధ్యేయం అదే. నీది తప్పు, నాదే రైట్ అని మిమ్మల్ని అవమానించడం కాదు, నన్ను ఏదో హెచ్చించుకోవడం కాదు. అసలు నిజమైన సాంప్రదాయం ఇంకొకరిని హేళన చేయదు, అవమానించదు. ఇంకా కొట్టేదెవరు, అవమానించేదెవరు, దూషించేదెవరు, చంపేదెవరు అని అంటే దాని గురించి బోల్డ్ అన్ని ఆధారాలు భారతదేశంలోనే కనబడుతూ ఉంటాయి. జై శ్రీరామ్ బోల్! జై శ్రీరామ్ బోల్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! బోల్డ్ అని వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. చాలా సవివరంగా మీ ముందు పెడతాను, నేను ఖచ్చితంగా పెడతాను. మీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర జవాబు ఉంది, నా దగ్గర అంత ప్రేముంది, మిమ్మల్ని నిజంగా ప్రేమించేంత ప్రేముంది, నిజంగా గౌరవించేంత మనస్సు ఉంది. గౌరవించడం అంటే మీకు నచ్చిందే చేయడమా? అలాగనే నన్ను గౌరవించడం అంటే నాకు నచ్చింది చేయమని కాదు. ఏది మంచిదో, ఏది న్యాయము, ఏది సత్యం, అందరం దాన్ని చేద్దాం, నేర్పించుకొని చేద్దాం, అవమానించుకొని కాదు. అదే కదా నిజమైన వ్యక్తిత్వం. ఒకడు పడిపోతే మనం లేపాలి, బైబిల్ అదే నేర్పిస్తుంది. మొత్తం 50 మంది మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు అలాంటి పిచ్చి మాటలు చెప్పిన వాళ్ళు అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుండాలి. మీరు ఏ వచనాలను ఆధారం చేసుకుని తల్లిని, తండ్రిని, పూర్వీకులని ద్వేషించాలి, దూషించాలి, అంటే నరకానికి వెళ్తారని మీ గ్రంథం చెప్తుందని అన్నారో దాన్ని చెప్తాను. మెచ్చుకు ఇంకొకటి అయితే మీకు చెప్పనా, అసలు పూర్వీకులు నరకానికి వెళ్తారు అని బైబిల్ చెప్పనే లేదు. మీరేమిటంటే నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉంది కదా, ఇంకేంటి అంటారు. అరే ఒక సత్యం ఉంది అంటే అది వేదంలో కూడా ఉంది. శుక్లయజుర్వేదం నుంచి నేను మీకు చూపించిన, చూడండి నా దగ్గర శుక్లయజుర్వేదం ఉంది, దీంట్లోంచి నేను మీకు చెప్తాను, మీరే వినండి, మీరే వినండి. చూడండి, శ్రీమదాంధర్వచన శుక్లయజుర్వేద సంహితలో 31వ అధ్యాయం నుండి 18వ మంత్రములు ఇలా ఉంది, మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది, చూడండి చదువుతున్నాను. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను, అతని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు. నాణ్యపంధా విద్యతే యానియ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గము లేదు. గమనించారా, అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను అని అన్నాడు. అతన్ని తెలుసుకుంటే తప్ప మృత్యువుని జయించలేడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, అతన్ని తెలుసుకోకపోతే శాశ్వత మృత్యువు అనగా నరకానికి వెళ్తారనే కదా. నాణ్యపంధా విద్యతే యానయ, అది తప్ప అనుసరించడానికి అన్య మార్గమే లేదు, ఇంకో మార్గం లేదు, ఆయన్ని గుర్తించడం తప్ప వేరే మార్గం లేదు, గుర్తించకపోతే మృత్యువే. మృత్యు అంటే శరీరాన్ని విడిపోవడం కాదు, ఆత్మీ నరకంలో పడ్డం. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఏ ఏ పురాణాల్లో ఈ మాటలున్నాయో, ఏ ఏ వేదాల్లో ఎన్నిసార్లు ఉన్నాయో, మీకు పుష్కలమైన ఆధారాలు ఇస్తామండి. నేను చెప్తున్నాను మీలాగా వారు వీరు చెప్పే కొన్ని లాజిక్ని, కొన్ని మాటల్ని, అజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని పరిగెత్తే రకం కాదు. అన్ని ఆధారాలు పుష్కలంగా సిద్ధంగా పెట్టాం. నన్ను క్షమించాలి, మిమ్మల్ని ఇలాంటి మాట్లాడడం నిజంగా నాకు ఇష్టం లేదు. దేవుడు నన్ను క్షమించుగాక. వయసు పైబడిన వారిని గౌరవించడమే కాదు, అందరినీ గౌరవించమని బైబుల్ సెలవిస్తుంది. కానీ ఏం చేద్దాం, మీ తుత్తర నోటికి ఏం చెప్తే మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఒక ఇంత కష్టంగా ఉన్నా సరే ఇన్ని రోజుల సహనం తర్వాత ఒక్క మాట చెప్తున్నాను, మీ వయసుకి ఇది సరిగ్గా లేదండి, సరిగ్గా లేదు. అపహాస్యం చేయడం, హేళన చేయడం, మాట్లాడుతుంటే ఎద్దేవ చేయడం, 4-5 కూర్చొని పిచ్చిగా నవ్వుకోవడం, కాచిన చొక్కాలే, కట్టిన చొక్కాలే, ఉన్నదల్లా తొక్క, తొక్కలో మాత్రం. స్వామీజీలు మరి దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో, యథార్థవంతులు దీన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో నిజంగా అర్థం కావట్లేదు. మనకు నిజమే కావాలి, సత్యమే కావాలంటే ఒకరినొకడు అవమానించుకునే పనెందుకు? ప్రశ్నించండి. బ్రదర్ ఇలా అన్నారు కదా, మరి మా దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, దీనికి కూడా జవాబు చెప్పండి అని. మేము ప్రశ్నిస్తాం, మీరు జవాబు చెప్పండి. అది నిజమైన సత్యస్థాపన, అది నిజంగా ధర్మం కోసం పోరాడేవాడి లక్షణం.
బూతులాడడం, అవమానించడం, వ్యంగ్యంగా మాట్లాడి, ఎందుకండి ఇవన్నీ? ఎలా ఉంటుందో మీకు అర్థం అవడానికి చెప్పడానికి కొంత ప్రయత్నం చేస్తున్నానే కానీ నాకు తెలిసి మీరు తెలుసుకోగలరు, రైట్? కాబట్టి అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకోవాలి. అతన్ని తెలిసినవాడే మృత్యుని జయిస్తాడు, వేరే మార్గం లేదని వేదం చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ నేను పురాణాల్లో నుంచి వేదాల్లో నుంచి కూడా మీకు పుష్కలమైన ఆధారం చూపిస్తాను. ఓకే, కాబట్టి మీరు అపార్థం చేసుకున్న వచనం నేను చదువుతాను, చూడండి. లూకా సువార్త 14:26 అపార్థం చేశారు, తప్పుగా మాట్లాడారు. చూడండి ఒకసారి. ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజండలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వచనాన్ని పట్టుకొని మీరు తప్పుగా ఆలోచించారు. ఆల్రెడీ నేను బైబుల్ తల్లిని తండ్రిని ద్వేషించమని చెప్పిందా అనే ఒక వీడియో చేశాను, థంబ్నెయిల్ మీరు చూడొచ్చు. దాని లింక్ని మేము తప్పకుండా కింద ప్రొవైడ్ చేస్తాం. అంత మాత్రమే కాకుండా పూర్వీకులు నరకానికి వెళ్తారు అనే అభిప్రాయాన్ని నేను అసలు ఒప్పుకోబట్టలేదు. క్రైస్తవ్యంలో కొందరు చీడపురుగులు తప్పుగా తమ జ్ఞానం లేకుండా ఒకవైపే బైబుల్ని చూసి ఆల్రెడీ తప్పుగా మాట్లాడారు. నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడట్లేదు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక మెసేజ్ చేశాను, స్వతంత్ర సమర యోధులు నరకానికి వెళ్తారా అనే టాపిక్. ఇది కూడా మీరు చూడొచ్చు, దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 50 మంది దయచేసి వినండి జాగ్రత్తగా. ఎందుకని అందరూ తొందరపడుతున్నారు? మీకు తెలిసిందే జ్ఞానమని, మీకు తెలిసిందే ఇంకా ఫైనల్ అని ఎందుకు తొందరపడుతున్నారు? ఒకనాటి పెద్దలు మహానుభావులు చెప్పింది తప్ప ఇంకో వేదమే లేదని ఎందుకు అజ్ఞానంగా వెళ్ళిపోతున్నారు? వారి మాటే వేదమైతే మరి గ్రంథం ఏంటి? పరిశీలించండి, పరిశీలించండి. పర్వాలేదు, ఆలస్యమైన పరిశీలిద్దాం, పరిశీలిద్దాం. దేవుడు మనందరికీ దీర్ఘాయుషనివ్వాలి. కాబట్టి దీని అంతరార్థాన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏమన్నాడంటే, దూషించమని ద్వేషించమని కాదు చెప్పేది, వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పట్లేదు. నువ్వు నా శిష్యుడుగా ఉండాలనుకుంటే, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించు అన్నాడు. అంతేగాని వాళ్ళని దూషించు, విడిచిపెట్టు అనలా. ఎందుకంటే అక్కడ నీ ప్రాణమును సహా అని అంటాడు. నీ ప్రాణమును సహా ద్వేషించాలి అంటాడు. అంటే అర్థమేమిటి? నీ ప్రాణాన్ని నీలోంచి తీసేయనా? కాదు. నేను దీని గురించి ఆల్రెడీ చెప్పానండి. ఎవరైనా సన్యాసం తీసుకునేటప్పుడు తమ తల్లిదండ్రులను విడిచి పూర్తిగా దేవునికి సొంతం అయిపోతుంటారు. అంటే వాళ్ళందరికంటే కూడా, తల్లి కంటే, తండ్రి కంటే, అన్నింటికంటే, ప్రాణం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం. అది దాని గురించి అండి అసలు విషయం. అపార్థం చేయాలంటే, కావాలని తప్పుపట్టాలంటే మంచిని కూడా చెడు చూపించవచ్చు. మీరు నిజంగా సత్యస్థాపనకు పూనుకున్నట్లయితే మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం. మేము ప్రశ్నిస్తాం, మీరు సమాధానం చెప్పండి. సమాజం ఏది నిజమో ఆలోచించుకుంటుంది. అందరికి ఒకేలాగా అర్థం కాదు కదా. ఎవరు ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారో ఎంపిక చేసుకొనివ్వండి, బలవంతంగా ఎందుకు వెళ్దాం? ఇక మీదట 2 రోజులకొకసారి WCM యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. 2 రోజులకొకసారి వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మేము గంట గంటకి ప్రతిరోజు చేసేంత ఖాళీ ఉండం. రాత్రి మగలు నాన్ స్టాప్ మీటింగ్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు, చూడండి నా మంత్లీ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూడండి. ఎవ్రీ మంత్ ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇంత ఎక్కువగా మేము ప్రయాణం చేస్తాం, 100 కిలోమీటర్లు ప్రయాణం. రాత్రులు నిద్ర ఉండదు. మరలా ఇంటికి వచ్చేసి ప్రార్థన పూర్వకంగా మరలా గ్రంథాలు చదివి లేదా పుస్తకాలు రాస్తూ, పుస్తకాలను ధ్యానిస్తూ, దేవుణ్ణి బ్రతిమాలుతూ, అందరి కోసం ప్రార్థిస్తూ ఖాళీ లేకుండా ప్రయాసపడుతూ ఉంటాం. ఎప్పుడు మాతో 4 ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు మేము వీడియోస్ చేస్తూ ఉండలేము. కానీ తప్పకుండా మీ అందరి క్షేమాభివృద్ధి కోసం, సమాజ క్షేమాభివృద్ధి కోసం మేము ముందుకు వస్తాం. ప్రతి విషయంపైన స్పందించడానికి మాకు సమయం లేదు. ఏది అత్యవసరమో, ఏది మంచిదో, ఏది ప్రయోజనమో వాటి మీద స్పందించడానికి ముందుకు వస్తున్నాం. అందరికీ మేలు కలగాలి. నా దేశం అన్ని దేశాల కంటే గొప్ప దేశం అవ్వాలి, తలెత్తుకోవాలి. సాంప్రదాయాలను బట్టో, దేవీదేవతల పేర్లను బట్టో, లేదంటే మతాలను బట్టో దూషించుకోవడం వద్దు. మనం నేర్చుకుందాం, సత్యం మీద అందరం తెలుసుకుందాం. దేవుని పేరిట, మతాల పేరిట, సాంప్రదాయాల పేరిట కొట్టుకోవడం ఏమిటండి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులని ప్రతిజ్ఞ చేశాం కదా. కొంచెం బ్రాడ్గా ఆలోచించండి, ఎక్కడో చోట ఇరుగ్గా ఆలోచించవద్దు. మతం ఏదైనా, దేవుడు ఏదైనా, సాంప్రదాయాలు ఏదైనా, మనం అందరం ఇక్కడే పుట్టాం, అందరం ఒకటే కుటుంబం. సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు దొరికాడు అనుకోండి, ఏ మతం, ఏ సాంప్రదాయం, ఏ కులం అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అన్నిటికంటే దేవుడే గొప్పవాడు, దేవుడిచ్చే మోక్షమే గొప్పది. ఇకపోతే నా దేశంలోనే మహాభక్తి ఉంది, నేను ఒప్పుకుంటాను. నా దేశంలో గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాల కోసం వీడియో చేస్తానన్నాను కదా, తప్పకుండా చేస్తాను, వస్తుంది. ప్రతి దాని గురించి చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. నా దేశం ఎప్పుడు బాగుండాలి, నా దేశం అగ్రరాజ్యం అవ్వాలి, అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిని చూస్తూ అందరూ బ్రతకాలి. మతాల పేరిట కొట్టుకొని సాధించేది అభివృద్ధి కాదు, అందరూ బ్రతికి అందరూ బాగుండి సంపాదించి సాధించేదే అభివృద్ధి. మేడలు మిద్దలు కట్టుకొని అన్ని దేశాల కంటే గొప్ప పేరు సంపాదించుకొని ప్రేమాప్యతలు చంపుకొని బ్రతికేదా అభివృద్ధి? మత కక్షలతో సాధించేదా అభివృద్ధి? కాదు. ఇటు రాజకీయ పార్టీలకు, ఇటు స్వామీజీలకు, పెద్దలందరికీ ఈ క్రైస్తవుడి వినతి, అందరం బాగుందా? సత్యం మీద దాన్ని తెలుసుకుందాం, పరిశీలిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడైండును గాక.
నా తల మీద ఉన్న అభిషేకాన్ని బట్టి మిమ్మల్ని దీవిస్తున్నాను. దీర్ఘాయుష్మంతులే వర్ధిల్లండి. మీరు మీ మంచి మనసుతో నన్ను దీవించండి. మనం బాగుందా? గాడ్ బ్లెస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.